మంచి అజెండాతో రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజాకీయ పార్టీ పెట్టారు. మీరు రెగ్యులర్ గా స్టేటస్ నేను చూస్తూ ఉంటాను, మీరు ఏదో చేద్దాం ప్రజలకని వచ్చారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక పార్టీ పెట్టారు, సేమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆయన కూడా ఏదో చేద్దామని పరిపాలన మంచిగా తీసుకొద్దామన్న ఒక అంశంతో ముందుకెళ్తున్నారు. సో మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు 2024 లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటారా? ఇద్దరు పార్టీలు పెట్టారు కాబట్టి కన్నడ తెలుగు. లేదు లేదు, నేను చెప్పండి కరెక్ట్ గా వినండి. నేను వచ్చింది ఇక్కడ నేనేమో చేంజ్ చేస్తానని రావటం లేదు. నేను వచ్చింది జనాలు ఆ చేంజెస్ తీసుకొని రావాలి. అర్థమైందా? ఓటర్స్ షుడ్ రిజెక్ట్ దిస్ బిజినెస్ పాలిటిక్స్. చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ర్యాలీ ప్రొసెషన్ అది ఇది చేసే పాలిటిక్స్ రిజెక్ట్ చేయాలి. విచారణకి మత ఇవ్వాలి, ప్రచారం కాదు. అర్థమైందా? ఇది నేను చెప్తున్నాను కాబట్టి నేను వాళ్ళు వచ్చి ఏమో చేంజ్ చేస్తారు, నేను వచ్చి ఏమో చేంజ్ చేస్తాను. జనాలు చేంజ్ అవ్వాలి. దేశం అంటే ఏంటి? జనాలు. కరెక్ట్ కదా? ఓన్లీ బిల్డింగ్స్, రివర్స్, మౌంటైన్స్ ఇది కాదు దేశం. దేశం అంటే జనాలు. జనాలు చేంజ్ అవ్వాలి, జనాలు చేంజ్ తీసుకొని రావాలి. అది మన ఐడియా ప్రజాకి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మీ ఒపీనియన్ సార్? లేదండి, నాకు కంప్లీట్ గా అది నాకు తెలీదు. ఆయన సిద్ధాంతం ఏంటి, మేనిఫెస్టో ఏంటి, అదని నాకు తెలీదు. నేనే ఒక వేరే రూట్ లో వెళ్తున్నాను, బికాస్ రియల్ గా చెప్పాలంటే నాకు రాజకీయం అంత తెలీదు. ఓకే.